ఇట్లా మెరుపుల్లేకి వచ్చేసి ఫిట్స్ వచ్చి వాడిపోతున్నాను అనమాట. ఇట్లా మెరుపుల్లేకి వచ్చేసి ఫిట్స్ వచ్చి వాడిపోతున్నాను అనమాట. చెప్పను చే చూపిస్తా, అది మీరు చూడండి. నేను చెప్పను చే చూపిస్తా, అది మీరు చూడండి. నేను ఒక్కో నెడికన పోయినాను అనుకో, పుసుకున కింద వాడిపోయినాను అనుకో, నాకేమైనా ఎవరు లేదు దిక్కు. నేను ఒక్కో నెడికన పోయినాను అనుకో, పుసుకున కింద వాడిపోయినాను అనుకో, నాకేమైనా ఎవరు లేదు దిక్కు. నువ్వు కింద పడడం చేసావు బాగా ఉచితంగా అర్థం చేసిన, అంటే యాక్చువల్లీ అది కొన్ని కొన్ని గాలి దయ్యము ఇవన్నీ ఉన్నాయి, ఏంటంటే నిజంగానే వాస్తవానికి ఉన్నాయి. సో అలాంటి టైంలో కూడా అంటే జరిగిన 5 రోజుల తర్వాత ఇది జరిగింది 5 రోజులు జరిగింది, అప్పుడే జరిగిందేమో. నేను ఎప్పుడు వెళ్ళిపోయి ఏం జరిగింది, నాకేమైతుందంటే ఎక్కువ ఆలోచనలు పెట్టుకొని, ఇంట్లో ఆలోచనలు పెట్టుకొని ఇట్లా మెరుపుల్లేకి వచ్చేసి ఫిట్స్ వచ్చి వాడిపోతున్నాను అనమాట. ఇట్లా మెరుపుల్లేకి వచ్చేసి ఫిట్స్ వచ్చి వాడిపోతున్నాను అనమాట. ఫిట్స్ వచ్చి పడిపోవడం తోటి బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది తనకి, ఏదో మైండ్ లో రక్తం గడ్డకట్టింది. బ్రెయిన్ ఎఫెక్ట్, అది ఇంజక్షన్ ఇచ్చిన ఒకటి క్లియర్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతం టాబ్లెట్స్ వాడాలని చెప్తున్నాను. తమ్ముడు, నేను ఇంతకుముందు కూడా నా మిత్రుడు చెందు ఉన్నాడు, ఒక మాట మాట్లాడాడు, అన్న మనం ఏదైనా చేద్దామన్నా అంటే మా భార్య ఎక్కిన ఏడు వడ్డీ నిండా పచ్చబొట్లు వేసుకుంది, ఏడు వడ్డీ నిండా పచ్చబొట్లు ఉన్నాయి. సో ఈ పచ్చబొట్లలో ఇంత ఇంత టాలెంట్ ఉంది కదా, నువ్వు ఎంతో మందికి సుపరిచితమైన వర్క్ ఉంది మీ దగ్గర. డాన్సర్స్ ఏదైతే అంటే సుగ్గిభవనే కాదు, ఎందరి కోసమో ఒక మెసేజ్ ఇచ్చేవాడు, అంటే చూసేందుకు ఇలా ఉన్న కళ్ళకప్పం లేని మనిషి. సో 5-10కి జీవితం దుబ్బుతున్న కుటుంబంలో పుట్టినవాడు కాబట్టి తనకి ఏదైనా ఆర్థికంగా చేయాలని చెప్పేసి నేను నాకు నేనుగానే అనుకుంటున్నా. సో ఖచ్చితంగా తను ఏదైతే టైటిల్ వేసే అప్పది ఏమంటారు సుపరిచితమైన టైటోస్ పచ్చబొట్లు ఇవి, ఇట్లా నేను కూడా వేసుకున్నా, నాకు కూడా తన జీవితం కోసం తను ఆధారం. అంటే ఇవి చేసుకుంటూ తన రోజు కష్టం, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మన హైదరాబాద్ నగరంలో బ్రతుకుతారు, అలాంటి మనవాడు మన డాన్సర్ చేరదు, మన నల్లగుట్టలోనే ఏదైనా చిన్న షాప్ పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆ షాపు కలిసి ఏంటంటే నేను ఇప్పుడు చెప్పను చే చూపిస్తా, అది మీరు చూడండి. నేను ఇప్పుడు చెప్పను చే చూపిస్తా, అది మీరు చూడండి. నేను ఏదో చేస్తా అది మాటిస్తున్నా ఫ్రెండ్స్. అంతే గైస్, నమస్తే అందరికీ, వెల్కమ్ టు పర్షన్ S94 యూట్యూబ్ ఛానల్. తెలుసు కదా ట్యాంక్ బండ్ శివన వాళ్ళ కొడుకు దిగో మనంది. సో వీడియో ఏంటంటే శరద్ అయితే కొన్ని రోజుల నుంచి కొంచెం ప్రాబ్లం, అంటే హెల్త్ ప్రాబ్లం తోటి ఫేస్ చేస్తున్నాను అనమాట. సో ఒక ఆలోచనతో వాళ్ళ ఇంటర్నెట్ టాటోస్ చేద్దామని చెప్పేసి కొత్త మిషన్ కొనుక్కుందాం అనుకుంటుండు. సో దానికోసం ట్యాంక్ బండ్ శివన్ అయితే కొంచెం హెల్ప్ చేసిండు, కొంచెం అమౌంట్ అయితే ఇచ్చిండు. ఆ అమౌంట్ని తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ మిషన్ కొందామని చూస్తున్నాం. సో శరద్ ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉంది. సో మనకి వేయాలంటే వైట్ కలర్ తో వేయాలా లేకపోతే కాన్పని? ఫస్ట్ నువ్వు స్నానం చేయి డైలీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరి? సో అన్న పోదామన్నా. ఇంకొకటి ఏంటంటే అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. సో నేను ఎక్కడ బయటికి వెళ్ళలేని పోతున్నా, ఒక్కో నచ్చలు పోకపోతున్నా. నేను ఒక్కో నేడికైనా పోయినాను అనుకో, పుసుకున్న కింద వాడిపోయినాను అనుకో, నాకేమైనా ఎవరు లేదు దిక్కు. నేను ఒక్కో నేడికైనా పోయినాను అనుకో, పుసుకున్న కింద వాడిపోయినాను అనుకో, నాకేమైనా ఎవరు లేదు దిక్కు. ఉంటే ఈడే ఉంటాను ఎంబడి 24 అవర్స్. ఎందుకంటే డైలీ ఉన్నంత వరకు నాకేం కాదు, ఎందుకంటే డైలీ మంద అనిపిస్తుంది అన్న ఇంటి పొద్దున లేవగానే అని చెప్పి. సో నేను ఎడికైనా పోవాలంటే వీడు లేకపోతే ఇంకిద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళే వస్తున్నాను ఎంబడి. నాకు ఒక నేను చెప్పినా నా ఇంట్లోనే కూర్చొని టాటోస్ వేసుకుంటే నాకు కూడా పైసలు వస్తాయని చెప్పి. సో దానికోసం శివన్ అయితే హెల్ప్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ హ్యాపీ అన్న, నాకు శివన్ ఇప్పటికే హెల్ప్ చేసుకుంటూనే వస్తుంది నాకు. నేను ఇయా చెప్పలేనన్న, అంటే ఇప్పుడు ఒకటి పెట్టినా అని చెప్పొద్దు, నాకు మనసులో అది ఉంటుంది. ఇప్పుడు ఆయన పెట్టినా కూడా ఇప్పుడు ఏమంటున్నా అంటే ఆయన రావట్లేదు, ఎందుకంటే మీరు ఉండరా, మీరు ఇప్పించేసేయండి,
అని చెప్పిండు. సో అక్కడికి వెళ్తాం, ఫన్ అయితే ఫుల్ వస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అన్న ఇంకోటి మాట చెప్పాలనుకుంటున్నా మీ అందరికి, టాటో అయితే ఓల్కి వేసలేను, అందుకే వేస్తున్నా. చూడు టాటో ఎంత క్రేజీగా వస్తుంది. నేనే వేసుకుంటున్నా టాటో. ఎందుకు వేసుకుంటున్నావు? బర్త్డే ఉందిరా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ. అన్నది కాదు బర్త్డే, నాదే. చలో మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో చాలా క్రేజీగా రాబోతుందని నేను అనుకుంటున్నా. వీడియోలు ఇంకా 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 చూడాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. రైట్ డార్లింగ్స్, లవ్ యూ సో మచ్, కీప్ రాకింగ్, బై డార్లింగ్స్. చలో బై, పోదాం పోదాం. ఇంకోటి ఇంకో
యాప్ లో ప్రాక్టీస్ కి 20 నీడిల్స్ ఏంటి కౌచర్ డొమిషన్ ఇంకా బోట్లిప్ క్లిప్ పాడే ఏదో కలర్ అంటే ఫ్యూచర్ క్లిప్ పాడ్ పవర్ ఫోర్